ఫ్రెండ్స్ మరొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఓన్లీ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అందులో కానీ మీరు పాస్ అయినట్లయితే మన డిస్టిక్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీ డిస్టిక్లోనే ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను అలానే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్దెనిమిది వరకు ఇది లాస్ట్ డేట్ అనేది ఉంది అలానే మీకు టెస్ట్ అనేది ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఐదు వరకు ఉంది ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్న తర్వాత అందులో అప్లై లింక్ అనేది కూడా నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అలానే ఇందులో ఎగ్జామినేషన్ ఫీజ్ ఉంది అలానే ఎగ్జామ్ కూడా ఉంటుంది అయితే ఇది ఒక రకంగా బ్యాంకులో మనకు అప్డేట్ అనేది వచ్చింది ఇది పూర్తిగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసారని మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ క్లిప్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు అయితే అలాగే మీరు కానీ చేసుకున్నట్లయితే జెన్యున్గా ఉన్నటువంటి అప్డేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని లింకులతో కూడా మీకు దొరకడం జరుగుతుంది మన తెలుగు జాబ్ పాయింట్ ద్వారా ఇవే కాకుండా మనకు లోకల్గా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అలాంటి ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్ కానీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ జాబ్స్ కూడా మనం అప్లోడ్ అనేది చేసాము ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లోడ్ చేసాము ఎవరైనా చూను వాళ్ళైతే బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఒకసారి వీడియోస్ అనేది చూడండి అలానే ఈరోజు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ నేను చెప్పాను ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీ దగ్గర చెప్పినటువంటి క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇందులో అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అనస తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ మనకు మంచి బ్యాంక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇందులో మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు కానీ చూసుకున్నది కండిషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్లో మనకు అంటే ఇరవై తొమ్మిది వేలు ఆ తర్వాత ఫ్రెండ్స్ సెకండ్ ఇయర్ మనకు వచ్చి ముప్పై అలానే లాస్ట్ మన థర్డ్ ఇయర్ వచ్చి ముప్పై నాలుగు వేలు వరకు మీకు సాలరీని కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే ఫ్రెండ్స్ మీకు డిఏ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది ఇది మనకు రావడం జరిగింది ఏ బ్యాంక్ నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు అని చాలా చాలా ఫేమస్ అయినటువంటి బ్యాంక్ ఇది కూడా ఇందులో ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే అందరూ కూడా ఫ్రెండ్స్ అంటే ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా మీకు డౌట్ ఏమి ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై చేసే నాటికి ఏజ్ కానీ కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై సంవత్సరాలు ఏజ్ ఉండాలి అలానే మాక్సిమం ఇరవై ఐదు అలానే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలానే మనకు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మనకు ముప్పై అలానే ఓబీసీ వాళ్ళకి మనం మనకు చూసుకుంటే త్రీ ఇయర్స్ అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఆప్టివ్ హ్యాండికాప్స్కి టెన్ ఇయర్స్ అనేసి అలానే మనకు ఏదైనా సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఈ వరకు కూడా ఫైవ్ ఇయర్స్ అలా మనకు కొన్ని కండిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్రెండ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా కానీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటు అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలానే పీడబ్ల్యూ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మీ పర్సెంటేజ్ వస్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలానే ఇందులో ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని ఎక్కడ కూడా అడగలేదు వితౌట్ వర్క్ ఎక్స్పీరియన్స్కి మిమ్మల్ని అడుగుతున్నారు ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకుంటారు ఫ్రెండ్స్ అయితే ఇందులో ఫీజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకున్నది ఫీజ్ అనేది కూడా అంటే నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మధ్యలో మీరు అప్లై అంటే ఫీజ్ అనేది చెల్లించుండాలి ఎస్సీ ఎస్టీ పీడబల్యూ వారికి టూ హండ్రెడ్ రూపీస్ అలానే మిగిలిన వాళ్ళకి అందరూ కూడా వెయ్యి రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించండి ఇక్కడ మీరు ఇందులో పాస్ అవుతాను నాకు ఒకేసారి నేను చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు మీకు ఇందులో చూసుకున్నట్లయితే అప్లై అనేది అప్లై అనేది ఎలా చేయాలి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ పూర్తిగా వాళ్ళ కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఏ ఏ సాఫ్టికెట్స్ ఎంత కేబిల్ ఉండాలనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది టోటల్గా ఇది ఫ్రెండ్స్ పీడిఎఫ్ అనేది ట్వంటీ త్రీ పేజెస్ అనేది మనకు ఉంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది మీరు ఎలా చేయాలని కూడా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లై అనేది మనకు ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది తెలియజేస్తున్నారు అప్లై అనేది ఆన్లైన్ మోడ్ అనేసి ఎలా చేయాలి రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టాలి అనేసి కూడా స్టెప్ వైజ్ కూడా వాళ్ళు క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది చేయలేను మాకు ఇక్కడ వీలు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కింద నేను వెబ్ వెబ్పేజ్ ఇస్తున్నాను కదా ఈ ఇస్తున్నాను కదా ఆ వెబ్ పేజ్ నుంచి కామెంట్స్ అనేది మీ ఇమెయిల్ అనేది నాకు అక్కడి నుంచి దొరుకుతుంది అక్కడి నుంచి నేను మీకు మెసేజ్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అలానే మనం కనుక కిందకి వచ్చినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా అలానే మన గానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పాను కదా అది కూడా మీకు నేను చూపిస్తాను అలానే ఇందులో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అలానే కి సంబంధించి ఇక్కడ పూర్తిగా వాళ్ళ డీటెయిల్ కూడా వన్ బై వన్ అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్లన్నీ ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మీకు దగ్గర దగ్గరే ఉంటాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ప్లేసెస్లో అనేది కూడా మనకు ఉన్నాయి మీకు ఎలాంటి టెన్షన్ లేదు ఇప్పుడు మనకు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో పైన టాప్లో ఉన్నాయి చూపిస్తాను మీరు కానీ చూసుకుంటే ఉన్నాయి అంటే ఆన్ రిజ్ వరల్డ్ మనకు పూర్తిగా మూడు వందల డెబ్బై మూడు ఎస్సీ వాళ్ళకి నూట ముప్పై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి అరవై తొమ్మిది అలానే ఓబీసీ వాళ్ళకి రెండు వందల నలభై ఎనిమిది ఈడబ్ల్యూ వాళ్ళకి తొమ్మిది అలానే పీడి అంటే పీడబ్ల్యూ వాళ్ళకి కేటగిరీ వైజ్ నైన్ నైన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది నా ఫ్రెండ్స్ ఒకటి రెండు సార్లు చదవండి మీరు ఎలిజిబుల్ అయిన వాళ్ళు హా నేను చేస్తాను అనుకున్న వాళ్ళకి అన్ని లింకులు నేను కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి అనేది కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు నేను చెప్పేదే కాకుండా ఒకటి రెండు సార్లు మీరు కూడా చదివి ఆ తర్వాత మీకు అర్థమైన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్న కూడా కింద కామెంట్స్లో తెలియదు చేయండి అలానే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ కానీ చేయకుండా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కానీ రేటివ్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మరొక వీడియో మేము ముందుకు వస్తాను జై హింద్